ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో కేడర్ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరశంకం పూరించారు షెడ్యూల్ పోలింగ్ తేదీలపైన పార్టీలు అంచనాకు వచ్చాయి దీంతో అధినేతలు అలర్ట్ అవుతున్నారు ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి పదమూడవ తేదీలోపు ముగియనుంది పదమూడు పద్నాలుగు తేదీల్లో లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదిన ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది మార్చి పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ అయింది ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరగగా మే ఇరవై మూడున ఫలితాలు వెల్లడయ్యాయి ఈసారి మార్చి పదమూడు తర్వాత షెడ్యూల్ విడుదలవ్వటం ఖాయంగా కనిపిస్తుంది ఈ లెక్కన ఏప్రిల్ పది నుంచి ఇరవై మధ్య పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏపీలో తొలి విడతలోనే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు భద్రతా సిబ్బందిని వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు అందుతున్న సంకేతాలతో ఏపీలో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి అందులో భాగంగా టీడీపీ జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి బీజేపీతో పొత్తు కారణంగా అన్ని సీట్లు ప్రకటించకుండా ఖాయమైన సీట్లను ప్రకటించాలని నిర్ణయించారు బీజేపీకి కేటాయించే సీట్లపై చంద్రబాబు పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది వచ్చేవారం ఈ ఇద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత సీట్లు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయించారు దీంతో ఇక ఏపీలో ఎన్నికల పైన దాదాపు క్లారిటీ రావడంతో ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్య నేతలు నిర్ణయించారు